ఆంధ్రప్రదేశ్పై కేసీఆర్ కుట్ర పన్నుతున్నారా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అక్కడ సీఎంగా గెలిపించాలనుకుంటున్నారా అసలు తెర వెనుక జరుగుతున్నటువంటి రాజకీయం ఏంటి అనే అంశాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడు సార్ నమస్తే అండి నమస్తే కృష్ణ సార్ నిన్న కేసీఆర్ గారు ఇక్కడ మేనిఫెస్టో ప్రకటించారు మేనిఫెస్టో ప్రకటించే సమయంలో జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి పథకాల గురించి గొప్పగా మాట్లాడారు ఇక్కడ కేసీఆర్ అంటే అసలు ఈయన మేనిఫెస్టోకి అక్కడ మా జగన్మోహన్ రెడ్డిని పోగొట్టడానికి అసలు సంబంధం ఏంటి అంటే నిజంగా తెరగానికి ఏదైనా రాజకీయం చేయాలనుకుంటున్నారా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం ఏదైనా కుట్ర పంటున్నారా కేసీఆర్ గారు అంటే ఏం చెప్తారు సో కేసీఆర్ చాలా తెలివిగా వ్యూహాలు పండుతుంటాడు అలాగే పబ్లిక్ని కూడా కన్విన్స్ చేయడానికి తన పదజాలాన్ని కానీ వీటి కూడా బాగా ఉపయోగిస్తుంటారు అది అందరికీ తెలిసినటువంటి అంశం మనకు వ్యూహాలు కూడా బాగా చాలా సీరియస్గా పండుతుంటారు వ్యూహాలు అంత సీరియస్గా పన్నబట్టే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు ఆ విషయం అందరూ చెప్తారు ఆయనతోటి ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా వ్యూహకర్త రాజకీయ వ్యూహకర్త కూడా ఆయన సో మేనిఫెస్టో ప్రకటించారు మేనిఫెస్టో ప్రకటించినటువంటి సందర్భంగా వాస్తవంగా మేనిఫెస్టో గురించి చెప్పుకోవాలి అవును లేదంటే ఆంధ్రప్రదేశ్ గురించి లేదా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి మాట్లాడచ్చు తప్పులేదు కానీ ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాత దాని మీద స్పందించడానికి కేసీఆర్ ఇప్పటివరకు కూడా ఆయన ముందుకు రాలేదు అలాగే కల్వకుంట ఫ్యామిలీలో ఎవరు కూడా ముందుకు రాలేదు మధ్య మార్గంగా ఏదో కొంచెం అక్కడక్కడ ఓట్ బ్యాంక్ ఏమైనా నష్టపోతామనేటువంటి ఉద్దేశంతో ద్వంద్వైఖరి ప్రదర్శిస్తున్నారైతే స్పష్టంగా రియాక్ట్ కాలేదు కానీ మేనిఫెస్టో ప్రకటించిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసారు కేసీఆర్ అవును జస్ట్ ఒకే ఒక మాటతోటి ఆయన వ్యూహం ఏంటి రాబోయేటువంటి రోజుల్లో అనే దాని మీద మనం ఒక అంచనాకు రావచ్చు ఏంటంటే పెన్షన్ ప్రత్యేకించి పెన్షన్కు సంబంధించి ఆయన ఇప్పుడు మూడు వేల రూపాయలు ఇస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో నేను ఐదు వేల పదహారు రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించారు ఆయన మేనిఫెస్టోలో కేసీఆర్ అది కూడా ఎలా ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ సంబంధించి సక్సెస్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏడాది పెంచుకుంటూ రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ వెళ్ళి మూడు వేల రూపాయలు ఇప్పుడు ఇస్తున్నారు సో రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్ని పెంచుకుంటూ పోతే ఐదు సంవత్సరాల్లో నేను ఐదు వేల పదహారు రూపాయలు చేస్తాను అని చెప్పి చెప్తూ జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పారు కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర మనం కొంచెం స్ట్రెస్ చేసి ఆలోచించాలండి కొంచెం నిశ్చితంగా ఆలోచిస్తే కనుక జగన్మోహన్ రెడ్డిని ఆయన ఆకాశానికి ఎత్తేస్తున్నాయంటే మరొకసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని చేయడానికి ఆయన ఇప్పటి నుంచే మొదలు పెట్టారు తెరవేనక రాజకీయాన్ని మొదలు పెట్టారనుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనం చూస్తే కనుక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అన్ని రకాలుగా సహాయం చేశారు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని చెప్పి అక్కడ ఈయన ఇక్కడ నుంచి ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ని పంపించారు అక్కడ బీసీలోనే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ సో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి వైపు మలచడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ని పంపించారు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటా సెంటర్స్ మీద హైదరాబాదు కేంద్రంగా చేసుకుని డేటా సెంటర్స్ ఉంటాయి వాటి మీద అప్పుడు తెలంగాణ పోలీసులు రైడ్ చేయడం జరిగింది సీజ్ చేయడం జరిగింది వీటితో పాటు ఆర్థిక సహాయం భారీగా చేశారు జగన్మోహన్ రెడ్డికి సో ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి అంశాలే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజకీయాలు చేయలేదు హైదరాబాద్లో ఉన్న లోటస్ పండు నుంచే రాజకీయాలు చేశాడు ఆయన ఆయన ప్రతిదీ కోడికత్తి ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఏది చేసుకున్నా ఆయన తెలంగాణలో చేసి తెలంగాణను బేస్ చేసుకునే రాజకీయాలు చేశారు లోటస్ పండుని బేస్ చేసుకునే రాజకీయాలు చేశాడు అప్పుడు కేసీఆర్ అన్ని రకాలుగా సహకారం అందించారు సహకారం అందించి ఇక్కడ మనం కనుక కీన్ అబ్జర్వ్ చేస్తే ఎందుకు జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ గెలిపించారు చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకమైనటువంటి ప్రచారం ప్రెస్ మీట్లు పెట్టి చేయడం జరిగింది ఏం చేశాడు ప్రపంచంలో అత్యంత అవినీతి పడి చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ ఆ రోజు నాకు చెప్పాల్సి చెప్పారు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ అవసరమైతే నేను ఆంధ్రప్రదేశ్కి కూడా వచ్చి ప్రచారం చేస్తానని చెప్పి సామాజిక వర్గాల వారికి ఇక్కడ ఉండేటువంటి లీడర్లను అక్కడికి పంపించి జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చేలాగా ఒక వ్యూహాన్ని రచించారు ఆ వెనుక వ్యూహాన్ని గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు అప్పట్లో రెండు వేల ఎన్నికల్లో ప్రతి సభలో ఆయన చెప్పారు మీరు దయచేసి ఆలోచించండి ఇది చాలా కీలకమైనటువంటి ఎలక్షన్స్ పొరపాటుని కనుక మీరు కనుక గెలిపించకపోతే రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రం నష్టపోతుంది మీరు అంటులు తోటానికి ఆడ ఆంధ్ర తెలంగాణకి హైదరాబాద్లో అంటులు దో పరిస్థితి వచ్చిందని వస్తుందని కూడా ఒక సందర్భంలో చెప్పారు ప్లస్ ఆయన వంగి వొంగి దండాలు పెట్టారు బాబు అర్థం చేసుకోండి మీరు ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది మీరు అర్థం చేసుకోండి అని చెప్పి వంగి వంగి దండలు పెట్టారు చంద్రబాబు నాయుడు అయినా ఇంలా కేసీఆర్ మాట్టిడినారు కేసీఆర్ మాట్టిడినారు జగన్మోహన్ రెడ్డి మాటని జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు సో కేసీఆర్ ఏదైతే అనుకున్నారో అది సాధించగలిగారు ఎందుకు ఆ విధంగా తెర వెనుక కేసీఆర్ రాజకీయం చేశారు అనేది ఒక విశ్లేషణ కనుక చేసుకుంటే కనుక జనరల్గా ఈ పరిపాలన నాలుగున్నర ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిన తర్వాత అందరూ భావించేది ఏంటంటే ఎక్కువ మంది అందరూ అంటే మళ్ళీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఏకాభిప్రాయంతో ఉండరు ఎక్కువ మంది భావించేది ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ సమయంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ తలసరి ఆదాయంలో కానీ పారిశ్రామిక అభివృద్ధిలో కానీ ఇలా అన్ని రకాలుగా వ్యవసాయ రంగం అభివృద్ధిలో కానీ అన్ని రకాలుగా తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ కొన్నిట్లో ముందుంది మరి కొన్నిట్లో నువ్వా అన్నట్టు పోటీ పడ్డాయి ఒకనొక సందర్భంలో లూలు కంపెనీని తెలంగాణకు తీసుకురావాలనుకుంటే లూలు కంపెనీని అక్కడికి తీసుకెళ్ళగలిగాడు చంద్రబాబు నాయుడు అలాగే కియా కియా యాక్చువల్గా తెలంగాణకి రావాలి కానీ కియాని ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు అంటే ఇలా కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది నీటి వాటాల విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో కానీ చంద్రబాబు నాయుడు న్యాయ పోరాటం చేయడానికి సిద్ధపడ్డారు న్యాయపోరాటం చేయడానికి సిద్ధపడ్డారు తనకు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఆరు తొమ్మిది పది షెడ్యూల్లో ఉండేటువంటి ఆస్తులన్నింటినీ రాబట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారు సో దాదాపుగా మూడు లక్షల కోట్లు పైగా మనకి ఇక్కడ ఉండేటువంటి ఆస్తులు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి ఇవాళ్ళకు కూడా అవి పంచేటువంటి పరిస్థితి కనిపించట్లేదు అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధిని కనుక తీసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోయింది తెలంగాణ అదే విషయాన్ని ఇప్పుడు కేసీఆర్ చెప్తున్నారు అసెంబ్లీ లోపల చెప్తున్నారు అసెంబ్లీ బయట చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎకరం అమ్మితే ఇక్కడ మూడు ఎకరాలు వచ్చాయి తెలంగాణలో ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రలో వంద ఎకరాలు వస్తుందని చెప్తున్నారు అంటే వంద కోట్లకి ఈ మధ్య వేలం వేస్తే అమ్మారు కదా ఎకరా ఎక్కడ సో అభివృద్ధిని ఆ రూపంలో తీసుకెళ్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ అనేది మీకు వేగంగా అభివృద్ధి చెందుతున్న వేగంగా ముందుకెళ్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ని మనం ఆపేస్తే తెలంగాణకి గ్రాఫ్ పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో వెనుక జగన్మోహన్ రెడ్డిని రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించారు అనేది కేసీఆర్ కేసీఆర్ దాని వ్యూహం ఉంది అని చెప్పి సర్వత్రా పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నటువంటి మాట ఇది సో ఇది మన విశ్లేషణ కాదు ఆల్రెడీ కేసీఆర్ చెప్తున్నాడు కేసీఆర్ చెప్పారు అమరావతి కూలిపోయింది అమరావతిని కూల్పి రాజధాని ప్రాజెక్ట్ కూలిపోయిన తర్వాత తెలంగాణలో ఈ రేట్లు పెరిగిపోయినాయి తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పి అది ఓపెన్గానే చెప్తున్నారు వాళ్ళు సో జగన్మోహన్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రి అయితే కనుక సేఫ్ సైడ్గా ఇక్కడ అభివృద్ధిని చూపించవచ్చు గ్రాఫ్ పెరిగినట్టు చూపించవచ్చు ప్రజలకి అనేది కేసీఆర్ యొక్క ఆలోచన అని చెప్పేసి ఆయన చెప్పిన మాటల ద్వారానే కొంత మనం నిశ్చితంగా పరిశీలించుకోవచ్చు మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్లో సీఎం చేస్తే ఇక తెలంగాణకు తిరిగి ఉండదు సో తెలంగాణ అభివృద్ధి అనేది ఒక ఆకాశానికి వెళ్ళిపోతుంది అప్పుడు అంటే ఇప్పుడు రెండు వేలల్లో ఏది పెద్దది అని అంటే ఇప్పుడు ఏం చెప్తాం మనం ఇది పెద్దదని చెప్తాం అంతే కదా సో అలాగే ఈ రెండేళ్లలో ఏది పెద్దదని ఏం చెప్తాం ఇది పెద్దదని చెప్తాం అదే ఈ రెండిట్లో ఏం చెప్తే ఇది చిన్నది అయిపోతుంది సో అలాగే కంపారిజన్ తెలుగు రాష్ట్రాల మధ్య కంపారిజన్ ఎప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రం ఉంది కాబట్టి కంపారిజన్ ఉంటుంది కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి ఉంటే పోటీ పడలేదు అనేటువంటి ఒక ఆలోచన కేసీఆర్కి ఉన్నందువల్లనే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు అప్పుడు సో ఈసారి కూడా ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణ అనేది ఒక బంగారు కొండలాగా మారుతుంది అనేది ఒక కాన్సెప్ట్లో మాట్లాడుకుంటున్నారు చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో మరొక ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే బహుశా అది విశ్లేషణ రూపంలో మనం ప్రస్తావించుకోవచ్చు ఎందుకంటే ఏ ఇద్దరు ఏపీకి సంబంధించినటువంటి కొంతమంది మాట్లాడుకుంటున్నా కానీ వస్తున్నటువంటి చర్చ ఏంటంటే హైదరాబాదులో ఆస్తులు జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఉన్నాయి బెంగళూరులో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అంతగా లేవు ఆస్తులు ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్లో ఆస్తులు ఎక్కువ ఉన్నాయి అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళకి ఎక్కువ మంది కూడా హైదరాబాద్లోనే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే సో కాబట్టి ఎక్కడ పెరగాలి ఆస్తు విలువ సంపద ఎక్కడ పెంచుకోవాలంటే హైదరాబాద్ పెరిగితే కనుక వాళ్ళ సంపద విలువ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ సంపద వాళ్ళకు ఉన్నటువంటి సంపద విలువ పెరగాలంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదు అనేటువంటి కాన్సెప్ట్ ఉంది దాంట్లో భాగంగా తెరవైన ఒక పెద్ద కుట్ర చేస్తున్నారు అనేటువంటిది ఒకటి అందుకే ఇప్పుడు రెండోసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించేటువంటి ప్రయత్నంలో భాగంగానే నరేంద్ర మోడీ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించారు అనేది సర్వత్రా వినిపిస్తుంది చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టించి ఎలక్షన్కి వెళ్తే కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని రెండోసారి సీఎం చేయొచ్చు అనేటువంటి ఒక కాన్సెప్టు కేసీఆర్కి ఉంది అనేది ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి కొంతమందే చర్చించుకుంటున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనే చంద్రబాబు నాయుడు జైలు పంపించిన విషయంలో కొంతమంది ఏమో ఖండిస్తున్నారు కొంతమంది ఏమో పట్టించుకోవట్లేదు మరికొంతమంది ఏమో జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారు సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది బీఆర్ఎస్ పార్టీలోనే భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి సో అందుకే ఆంధ్రప్రదేశ్ మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కుట్రా లేదని ఆంధ్రప్రదేశ్ మీద కుట్ర అంటే ఆంధ్రప్రదేశ్ మీదనే కేసీఆర్ కుట్ర పండుతున్నారు అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందిలో కని వినిపిస్తుంది ఎందుకంటే అసెంబ్లీ వేదికగానే అభివృద్ధి గురించి ప్రస్తావించారు అమరావతి ప్రాజెక్టు కూలిపోయినందువల్లే అభివృద్ధి జరిగింది అని అమరావతి ప్రాజెక్ట్ ఎందుకు కూలిపోయింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి రెండోసారి సో లేదంటే అమరావతి ప్రాజెక్టు డెవలప్ అయిపోయినది తెలంగాణలో నువ్వా నేనన్నట్టు రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందిండేవి కానీ ఇక్కడ కేసీఆర్ పని వ్యూహం ఏంటంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ని డౌన్లోకి తీసుకెళ్ళడానికి ఒక రాజకీయపరమైనటువంటి కుట్ర పన్ని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు అనేది ఆ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తుంది అలాగే విపక్షాలన్నీ కూడా అదే చెప్తున్నాయి కేసీఆర్ ఒక డేంజరస్ గేమ్ వల్లే ఆంధ్రప్రదేశ్ ఆ విధంగా అయిందని సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మళ్ళీ ఆయన్ని సీఎం చేయడానికి ఈ పెన్షన్ పథకాన్ని ఆకా ప్రస్తావిస్తూ ప్రశంసిస్తూ ఆకాశానికి చేశారు జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు స్టార్ట్ చేశారు ఇప్పుడు స్టార్ట్ చేసి దీన్ని మళ్ళీ ఎలక్షన్ వరకు తీసుకెళ్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి జరుగుతున్నాయి ఇప్పుడు కొంచెం మధ్య మార్గంగా మాట్లాడుతూ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే ఏపీలో ఏపీ మూలాలు ఉన్నటువంటి ఓటర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు వ్యతిరేకంగా ఓటు వేసే ప్రమాదం ఉంది కాబట్టి న్యూట్రల్ న్యూట్రల్గా మాట్లాడినట్టు మాట్లాడుతూ ఒక స్లిప్ అయ్యారు ఒక పదం కేసీఆర్ ఆ స్లిప్ అయినటువంటి పదంలోనే రాబోయేటువంటి రోజుల్లో కేసీఆర్ ఏం చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ మీద అనేది ఒక అంచనాకి మనం రావచ్చు సో ప్రశంసిస్తున్నారంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అక్కడ ప్రతిష్ఠించడానికి కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు దాంట్లో భాగంగానే ఈ పెన్షన్ విధానం అక్కడ సక్సెస్ అయింది ఏపీలో ఆయన ఐదు సంవత్సరాల పాటు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ వెళ్ళి ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నారు అక్కడ ప్రజాదరణ ఉంది జగన్మోహన్ రెడ్డికి చాలా సక్సెస్ అయింది అక్కడ కాబట్టి నేను కూడా అదే ఫాలో అవుతున్నాను అని చెప్పి చెప్పారంటే జగన్మోహన్ రెడ్డిని అత్యంత అద్భుతమైనటువంటి పరిపాలన దక్షిణిగా చిత్రీకరించడానికి కేసీఆర్ ఒక చాణక్యతను ప్రదర్శించడానికి ప్రారంభించారు అని చెప్పి మనం అనుకోవచ్చు ఇది జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ మీద కుట్ర అని భావించడానికి అనుగుణంగానే ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి మనం భావించవచ్చు